మంట సార్ ఇలా చేపిన పెట్టగానే చెయ్యి కాలు పోయి బొగ్గలో పడుతుంది అందరూ తెలుసు. అమ్మ ఏం చేయాలంటే ఆ యొక్క మంటలో రెండు చేతుల పైన రాసుకోవాలా, మన కాళ్ళు అందరూ కూడా చూడాలి. బిడ్డ యొక్క మంటలో రెండు చేతుల పైన రాసుకోవాలా, శ్వాసగా గుండెలో ఆశగా తాగిరైన కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యలు రాజ్యమా ఉనికి పడు ఒక ఊరు వేసి గల్లీలో వచ్చి ఒక మంటలో రెండు చేతుల పైన రాసుకుంటే ఒకసారి పిలిచి ఇద్దరు తీసుకుంటా ఒక మేడక జిల్లా సిద్దిపేట రింగరెడ్డి పల్లెకెళ్ళి మా కాలనీలో వచ్చి రోడ్డు పైన కాబట్టి దుబ్బలకు బాధపడుతున్నావు, కష్టం వేసి ఒట్టిగా వృద్ధ గెలుపాలని ఒక 1000 రూపాయలు మన కాలనీలో ఎవరు కూడా సాయం చేయలేదు, ఒక 500 ఎవరు కూడా ఇయ్యలే, ఒక 2000 రూపాయలు, ఒక 100 రూపాయలు, ఒక 300, ఒక 500 చాలా మంది చేస్తున్నారు కూడా. ఆ యొక్క మంట కళాకారులకు 151 రూపాయి అమ్మగారు పేరు మీద గంటకి చప్పటి ఒక అమ్మాయికి తీసుకొచ్చి నడే రెండు పిన్న కట్ట పిన్న పండు పెట్టినట్టు వదిలేకేస్తున్నాను సార్, కడుపు గురించి బాధపడుతున్నా, నాకు ఊర్లో పిల్లలు లేదు, ఊరంతలోకి సేవలు లేదు, నాది గవర్నమెంట్ కి జీతం కదండి, కడుపు గురించి నేర్చుకున్న బాధ మీకు కాలు వచ్చి బాధపడుతున్నాడా, నా బిడ్డలు కష్టం వచ్చి ఒట్టిగా వృద్ధ గెలుపకొచ్చే వాళ్ళు, ఒక 500 సార్ చేసిన, ఒక 1000 రూపాయలు సార్ చేసిన, ఒక 200 ఇచ్చిన, ఒక 300 ఇచ్చిన, ఒక 100 రూపాయలు ఇచ్చిన, మన కాలనీల పేర్లు రావాలా, ఇలాంటి బిడ్డల కష్టం వచ్చి ఎవరు కూడా ఒట్టిగా వృద్ధ గెలుపకూడదు, మీ కాలనీకి నమ్మకుండా డైరెక్ట్ టికెట్ పెట్టకుండా ఇంత సామాన్లు తీసుకొచ్చి రోడ్డు పైన కడుపు గురించి బాధపడుతున్నాను, ఇదే అమ్మాయికి మెల్లగా పైకి లభించి బిడ్డలు బిడ మంచి ఒక పాట ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం పాలి కొంచెం ఇస్తే లేని వాడే ఉంటే కళ్ళు తెలిసి చూడలే కూడా తల్లి పిల్లలే
సారయ్యా పంపించరాని రఘు తులసి పేరు మీద ఒక 15 వందల రూపాయలు అయ్యా చిన్న చిన్న పిల్లలకి వస్తుని ఒక ఊరి నుంచి మా హైదరాబాద్ లో మా కాళ్ళలో వచ్చి కడుపుల గురించి నువ్వు బాధపడుతున్నావు అని సార్ పిలిచి ఒక 15 వందల రూపాయలు మా కళాకారులకు బీద వాళ్ళకి శాంతి చేశాయి. దేవుని పేరు మీద తల్లిదండ్రుల పేరు మీద అనదముల పేరు మీద పంట పొలాల పేరు మీద ఒక 15 వందల రూపాయలు సాగు చేశారు. వాళ్ళని వాళ్ళ పంట పొలాలని వాళ్ళు చేస్తున్న వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చేసే బిజినెస్ ని ఆ భగవంతుడు 100 రూపాయలు చల్లగా దీవించాల. సార్ ఎక్కడ పున్నట్టు సారికి మా సర్కస్ మంచి మా కళాకారుల టీం వచ్చి 2 చేతులతో దండాలి. నమస్కారం సారికి ఒక 15 వందల రూపాయలు సాగు చేశారు సార్. సార్ పేరు మీద అందరూ గట్టిగా చెప్పలాడాలండి. గురించి అమ్మగారు పిలిచి మా కళాకారులకు బీద వాళ్ళకు మమ్మల్ని బాయి కొంత పాటల ద్వారా అమ్మ అక్క చెల్లె ఏదైనా రాను సరే చూస్తారు వెళ్తారు కానీ అని ఈ పేమెంట్ మా కళాకారులకి బీద వాళ్ళకు 150 రూపాయలు సాగు చేశారు. అమ్మగారు తెలియ పిల్లలందరూ గట్టిగా చెప్పండి సార్. అమ్మగారు పిలుస్తున్న 150 రూపాయలు వాళ్ళని వాళ్ళు చేస్తున్న వాళ్ళ పంట పొలాన్ని వాళ్ళు చేసే బిజినెస్ ని ఆ భగవంతుడు చల్లగా దీవించాలి. సార్ పిలిచి 100 రూపాయలు గురించి అమ్మగారు 100 రూపాయలు అందరూ గడిపి చెప్పలు కడల వాళ్ళని వాళ్ళు చేస్తున్న వాళ్ళ పంట పొలాన్ని వాళ్ళు చేసే బిజినెస్ ని ఆ భగవంతుడు చల్లగా దీవించాలి. రాములకు పాడబడే పాట అమ్మగారు పిలిస్తే నా కళాకారులకు బీద యొక్క 100 రూపాయలు అని వాళ్ళని వాళ్ళు చేసే వాళ్ళ పంట పొలాలని వాళ్ళు చేసే బిజినెస్ ని ఆ భగవంతుని చెల్లగా దీవించాలి. చెప్పండి అమ్మగారు పేరు నమస్కారము. ఈ రోజు పేరు రాలే దుర్గా శెట్టి చెప్పలే అయ్యా మన బిల్లు మన ఖాళీలో నిర్వహించిన
చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వచ్చిన బట్టలు ఇచ్చేవాళ్ళు మీరు సహాయం చేయాలి. ఇక్కడ రెండు నిమిషాలు అంటారు ఇచ్చేవాళ్ళు బట్టలు పంపించాలి. మంచి అర్థమైన Thank you.